జగనన్న ఏర్పాటు చేసిన వాలంటరీ వ్యవస్థను చంద్రబాబు నాయుడు పొగిడి 24 గంటలు గడవకు ముందే పిఠాపురంలో ఆ వ్యవస్థకు చెందిన అమ్మాయిలను జనసేన నాయకులు హింసించడం దురదృష్టకరమని యలమంచిలి మున్సిపల్ చైర్మన్ విశాఖ డైరీ డైరెక్టర్ పిల్ల రమాకుమారి ఆవేదన వ్యక్తం చేశారు. జీవీఎంసీ 61వ వార్డులో విశాఖ పశ్చిమ నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ కు మద్దతు తెలుపుతూ ఆనంద్ సోదరి రమాకుమారి ఇంటింటా ప్రచారం చేపట్టారు. 61వ వార్డు కార్పొరేటర్ కొనతాల సుధా, వార్డు అధ్యక్షులు జీవీఎస్ఎన్ రాజు ఆధ్వర్యంలో గడప గడపకు వెళ్లి ఈసారి ఎన్నికల్లో విశాఖ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆడారి ఆనంద్ కుమార్ కు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆనంద్ సోదరి రమాకుమారి ఓటర్లకు కరపత్రాలు అందజేసి అభ్యర్థించారు. ఆనంద్ కుమార్ ను గెలిపించుకుంటే పశ్చిమ నియోజకవర్గం ప్రజలకు ఆయన అండగా ఉంటారని ఆమె వెల్లడించారు. 61వ వార్డులో ప్రకాష్ నగర్, వెంకన్నపాలెం, సెట్టిబలిజి వీధి, జాలర వీధి తదితర ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిధిలోని కార్పొరేటర్లు, వార్డు అధ్యక్షులు, ఇన్ఛార్జీలు, మండల పార్టీ అధ్యక్షులు, జేసీఎస్ కన్వీనర్లు, సచివాలయ కన్వీనర్లు, వైసీపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అరవై ఒకటో వార్డులో 132 బూత్లో మనం తిరుగుతున్నామండి. ఇప్పుడు అయితే ఈ ఏరియాలో ఆనంద్ వచ్చిన తర్వాత చాలా రూల్స్ వేయడం, ఆ తర్వాత ఏమో వాటర్ బాగా డెవలప్ చేస్తారు, ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి నీరు రాలేదండి ఏరియాకి. అలాంటిది ఆనంద్ గారు వచ్చిన తర్వాత మరి సుందరగారి సహకారంతో ఇక్కడ వాటర్ కూడా మళ్ళీ అందరికీ కూడా వాటర్ వచ్చే విధంగా ఈ వార్డులో చేయడం జరిగింది. సో మంచి పాజిటివ్ రెస్పాండ్ అయితే ఉంది. అయితే ఈరోజు దురదృష్టకరమైన విషయం ఏంటంటే, ఒకవైపు నుంచి చంద్రబాబు నాయుడు ఏమో వాలంటరీకి ఏమో 10,000 పెంచుతున్నాను, వాలంటరీలు ఏమో నా సొంత పిల్లల్లో చూసుకుంటానని చెప్తూనే ఈరోజు జనసేన మరి కాకినాడ రూరల్లో చేసిన దౌర్జన్యం అంతా ఇంత కాదండి. పాపం పిల్లలు పార్టీ చేసుకుంటా ఉంటే ఆడపిల్లలు 5 ఈరోజు వాళ్ళని బంధించి వాళ్ళని నాన్న హింస పెట్టి ఎలక్షన్ కమిషన్కి ఏమో వీళ్ళు డబ్బులు పంచుతున్నారని చెప్పేసి ఒక తప్పుడు సమాచారం కూడా అందించి వాళ్ళని చాలా ఇబ్బంది పెట్టారు. ఆడపిల్లలను కూడా చూడకుండా వాళ్ళందరినీ కూడా అవమానించి ఒక గదిలో పెట్టి బంధించడం అనేది చాలా తప్పు విషయం అది. మరి ఒకవైపు నుంచి మేము ప్రేమిస్తున్నాము, వాలంటీర్లీ మేము బాగా చూసుకుంటాం అంటూనే వాళ్ళ పీకని తెగ్గొస్తున్నారు. మరి దాన్ని బట్టి ప్రజలు అర్థం చేసుకోవాలి ఏ విధంగా ఈ పార్టీస్ ప్రవర్తిస్తున్నాయో. చిన్నపిల్లలు, ఆడపిల్లలు, వాళ్ళు అలాంటి ఆడపిల్లలు మీరు అంతటి దౌర్జన్యం చేస్తే ఇక రేపు పొద్దున పరిపాలన ఏ విధంగా చేస్తాడన్నది ఒకసారి మీరు ఆలోచించండి. జనసేన లేకపోతే వాళ్ళు ఏమన్నా ప్రజలు ప్రాణాలు తీసేసేనా అన్నది ప్రజలు ఆలోచించుకోవాల్సిందిగా కోరుతున్నాను. జనసంద్రం సమరం.